అన్న నమస్తే అన్న. మరి చూస్తున్నారు కదా, ఏదైతే నిన్న అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీని పూర్తిగా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రంలో జగన్ గారు పాలన వచ్చిన తర్వాత అవినీతిమయం అయిపోయింది, వైజాగ్ను ఒక అరాచకాలు అడ్డాలా మార్చేశారు, గంజాయి స్మగ్లింగ్ భూదందాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన చాలా ఆరోపణలు చేసి వెళ్ళారు. మరి ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు అసలు? బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి కృతజ్ఞతలు. మీరు నిజంగానే మారని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే ఈ 4 సంవత్సరాలుగా మీరున్న వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఆ ప్రజలు భావించడం వల్ల ఏమైంది అంటే అభివృద్ధి కొనబడింది, ఆంధ్రప్రదేశ్ అనేది ఏమీ అభివృద్ధి లేదు, రాజధాని ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. ఈరోజు మీరు వైజాగ్ వచ్చి జగన్ ప్రభుత్వం అనేది అత్యంత అవినీతి ప్రభుత్వం అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్ ప్రభుత్వంపై మీరు ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ప్రత్యక్ష చర్యలు అంటే వివేక హత్య కేసులో మీరు జగన్ ప్రభుత్వాన్ని మీరు వెనకేసుకొస్తున్నారని ప్రజల్లో ఒక ఆరోపణ ఉంది, అది నిజం కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జగన్ మీద ఉన్న 32 కేసుల్లోనూ త్వరతగతిన మీరు విచారణ చేపట్టాలి. అండ్ విభజన హామీలు పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు, నేషనల్ ప్రాజెక్ట్, అది మీరు కంప్లీట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్రం ప్రకటించాలి. అండ్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే సంవత్సరకాలంలో అమరావతి 3 రాజధానులు వెనక్కి తీసుకుని అమరావతిని కట్టేటట్టు మీరు తీసుకోవాలి. అప్పుడు మేము మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తాము. కానీ ఇందులో ఒకటి, ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈరోజు ఏదైతే మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా పేర్లు మార్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇచ్చే బియ్యం కూడా ఉచితంగా ఆయన పేరు మీద ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రతిదీ కూడా అమిత్ షా గారు చెప్పినట్లో 100కి 100% వాస్తవమే ఉంది. ప్రతిదీ కేంద్రం నుంచి ఆఖరికి అప్పు తెచ్చి కూడా కేంద్రం నుంచి అప్పులు తెచ్చి ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. ఆయన ఈరోజు సొంతంగా జనరేట్ చేసింది ఇన్కమ్ ఏం లేదు, అంతా కూడా అప్పుల ద్వారానే చేస్తున్నాడు. రాష్ట్రాన్ని వాళ్ళు దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇంకోటి ఏంటంటే మనం జనాలు అనుకుంటుంది ఏంటంటే బీజేపీ అధిష్టానం కూడా జగన్తో తాడోపేటో తేల్చుకోవడానికి సిద్ధమైంది అంటున్నాను అని అందరూ అనుకుంటున్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలోనైనా వాళ్ళు తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు. దానికి కొనసాగింపుగానే మన బాబు గారిని ఢిల్లీకి పిలిపించి అమిత్ షా గారు అన్నీ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ మార్పు దానికి సంకేతం, భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు. అంటే ఈరోజు అన్న గతంలో రజనీకాంత్ గారిని విమర్శలు చేశారు, చంద్రబాబు నాయుడు గారిని పొగిడడానికి, మరి ఈరోజు నేరుగా అమిత్ షా గారు అయితే జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించారు, మరి ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఒకసారి అమిత్ షా గారిని విమర్శించమనంటే డొక్క తీసి డోలు వాయిస్తారు. రజనీకాంత్ అంటే ఏ నోట్లో 4 తీసిన ఆలుక లేదు కదా, అందుకని రజనీకాంత్ గారిని తిట్టారు. రజనీకాంత్ గారు ఏం అనలేదు, ఆయన సంస్కారానికి నిదర్శనం. ఈరోజు అమిత్ షా గారిని అంటే అమిత్ షా గారు చూపిస్తారు. ఈయనకి అమిత్ షా గారిని అనే సీన్ లేదు, అమిత్ షా గారిని విమర్శించే స్థాయి కాదు ఇది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇవాళ జగన్ జుట్టు అమిత్ షా గారి చేతిలోనూ మోడీ చేతిలోనూ ఉంది. ఈరోజు ప్రతి విషయంలోనూ వాళ్ళకి సరెండర్ అయిపోయాడు, అందుకని అసలు అమిత్ షా గారిని ఒక్క మాట కూడా అంటారని మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏమి దాని గురించి పెద్ద ఆశలేమి లేవు. అంటే అన్న మరోపక్క కేంద్రం అయితే నిధులు ఇస్తూనే ఉంది కదా, మరి మా ప్రభుత్వంలో మేము సాధించిన నిధులు ఇవి, గతంలో ఎలాంటి నిధులు ఏమి తీసుకురాలేకపోయారని చెప్తున్నారు. దాదాపు పోలవరానికి 12,000 కోట్లు, మరలా రెవెన్యూ లోటు కానీ 10,000 కోట్లు చిల్లర తీసుకురావడం చూస్తున్నాం మనం, ఏం చెప్తారు? పోలవరం 75% అనేది తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు దాకకుండానే పూర్తి చేశారా? ఇదంతా అసంబద్ధం. ఆ రోజు మేము దగ్గర 2 లక్షలు టిట్కోయిలు తీసుకొచ్చాము కేంద్రం నుంచి, ఆ ఎయిమ్స్ తీసుకొచ్చాము, కియో లాంటి పరిశ్రమని కేంద్ర సహకారంతో తీసుకొచ్చాము, సాఫ్ట్వేర్ హబ్స్ తీసుకొచ్చాము. వాళ్ళు మేము ఆ రోజు రైల్వే జోన్ అడిగాము, రైల్వే జోన్ అని చివరిలో విశాఖపట్నం లేని రైల్వే జోన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ప్రత్యేక హోదా అడిగితే మేము వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్కి ఆ రోజు మేము ఒప్పుకున్నాము, బీజేపీ ఒప్పుకుంది. బట్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ లోటు కూడా చివరి నిమిషంలో అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అది శాంక్షన్ చేశారు, ఇవాళ రిలీజ్ చేశారు. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఆ రెవెన్యూ లోటు అనేది కూడా. అప్పుడు ఒక 16,000 కోట్లు, అప్పుడు ఒక 6,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు ఒక 10,000 కోట్లు ఇచ్చారు, అంతే. ఆ రెవెన్యూ లోటు అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రావాల్సింది,
అలా ఈ అది ఈయన ఈయన అసమర్థుడు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈయన సమర్థుడు అయితే మొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చేసేవాడు ఆ 10,000 కోట్లు. మరి రైతు ప్రభుత్వం అంటున్నారు మరో పక్కన, మరి అమిత్ షా గారు ఏమో 3వ స్థానంలో ఉంది ఏపీ ఈరోజు రైతుల ఆత్మహత్య స్థానంలో అని చెప్పి, మరి ఏం చెప్తారు? రైతు ప్రభుత్వం ఏం కాదండి, రైతులది దగాకోరు ప్రభుత్వమే ఇది. రైతులకి వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు, వీళ్ళు రైతులకి ఏం చేసింది ఏం లేదు, రైతులకు సపరేట్గా ఏమి వీళ్ళు ఏం చేయలేదు. రైతు నిన్న అమిత్ షా గారు అన్న దానికి కూడా ఈయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు 3వ ఆత్మహత్యలో 3వ స్థానం అంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల గురించి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది ఈరోజు. అన్ని వర్గాల ప్రజల నుంచి, ప్రత్యేకంగా మహిళల దగ్గర నుంచి కూడా ప్రత్యేక ఆశధ్వానాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అన్న నమస్తే, మీ పేరు? సాయి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. బిటెక్ చేశాను, జాబ్స్ లేక వ్యవసాయం చేసుకో. బిటెక్ అంటే ఈయన ఇస్తున్నారు అంటున్నారు కదా, వాలంటీర్ సచివాలయ ఉద్యోగం. ఎందుకన్నా 5,000 రూపాయలు దీనికన్నా? ఎవరికి ఖర్చులకు వస్తాయి నీకు? ఫోన్ బ్యాలెన్స్కి వస్తాయా? ఏ ఖర్చులకు వస్తాయి? 5,000 రూపాయలు దేనికి ఉపయోగపడతాయి? ఏమి పని లేని వాళ్ళకి అది పని. 5,000 రూపాయలు ఎవరికి పెడతా కూడి? ఇంటికాడ 4 తినాలి, 4 సరిపోతాయి 5,000 నెలకే? పాలు కానీ వాటికి కానీ ఎట్ సరిపోతాయి? ఎట్ సరిపోతాయి 5,000? సాల్వగా 5,000 రూపాయలు ఏంటి ఉపయోగం? ఏముంది? ఏమీ లేదు ఉపయోగం 5,000. మరి ఈరోజు పెట్టుబడులు చేస్తున్నాం అంటున్నారు కదా అన్న, ఏంటి అసలు? దేనికన్నా పెట్టుబడులు? వాళ్ళు రాళ్ళు అయిపోతున్నారు దేనికి? అవి తెచ్చి వాళ్ళు సగం వాళ్ళు తింటున్నారు, సగం వీళ్ళు తింటున్నారు. ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఎకరం కొంటే ఎకరం 30 లక్షలు కొంటే 70 లక్షలు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు తింటున్నారు, ఏంటి ఉపయోగం? ఏంటి పెట్టుబడులు? ఏంటి ఉపయోగం? వాళ్ళు తింటాకి తెచ్చుకుంటున్నారు పెట్టుబడులు. ఏం దేనికి పెట్టుబడులు తెచ్చుకున్నా? జనాలు ఉపయోగిస్తే ఉపయోగం, జనాలు ఉపయోగం ఉండే వాళ్ళు తింటే ఉపయోగం ఏముంది? ఈ జనాలు పేరు చెప్పుకుని వాళ్ళు తింటున్నారు పైన మంత్రులు వాళ్ళు. మరి ఉపయోగం ఉండాలి కదా జనాలు చేసామంటే, మంచి పని చేసామంటే నీ పేరు చెప్పుకోవాలి. నీ పేరు ఎవరు చెప్పుకుంటున్నాడు ఇప్పుడు? ఉపయోగం లేదు ఎంత సుఖం? పెట్టుబడి పెట్టి ఏం సుఖం? ఎందుకు సుఖం ఏముంది? నేను జనాల పేరు చెప్పుకుని మీరు తింటున్నారు, వెనకాల మీరు ఖాతాలు వేసుకుంటున్నారు. మీకు వాళ్ళు తెలుసు వీళ్ళు ఓడిపోతారని, అందుకే వెనకాల ముందు ఇప్పుడే వేసుకుంటున్నారు. అది ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు, ఓడిపోతామని వాళ్ళు తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు వెనకాల వాళ్ళు వేసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత మనకు ఉండదని. అంటే ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉంది? అది దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు. అది అక్కడ ఇది అక్కడ అది అది చంద్రబాబు అంటే టెక్నాలజీ పెరుగుద్ది, అన్నీ పెరుగుద్ది, ఆయన రూట్ వేరు. ఇందేమో ఏం బట్టన్ నొక్కుతాడు అంతే, ఏం దాని తప్ప ఇంకేం చేయలేడు. అంటే ఈరోజు పేదోడిని నేను చూస్తున్నాను, పేదోడికి అన్నీ ఇస్తున్నాను అని ఒక మాట అన్న. ఎలా స్థలాలు ఇచ్చాడు పేదోడికి? ఇవ్వాలిగా ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇచ్చా? ఎందుకు ఇచ్చా? పార్టీ చూసుకునే ఇచ్చింది. రెండు వాళ్ళకి ఇంకో ఇల్లు పేదోడికి అక్కడ ఏది? పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు, ఉన్నవాడు పెరుగుతున్నాడు. పేదోడికి తేడా చూపించాలిగా, తేడా లేదు. ఇల్లు ఉన్నవాడికే 2 ఇల్లు ఇస్తున్నావు, ఇంట్లో ఇద్దరికి. మీరు పేదోడికి ఇవ్వాలి ఇల్లు, పేదోడికి పెట్టినట్టు పేదోడికి ఇవ్వాలి. ఇల్లు ఇల్లున్న వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఏంటి? చేసిన ఉపయోగం ఏంటి? వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఉన్న పేరు ఇచ్చామని అంతే. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, ఉపయోగం ఏముంది? ఏంటన్నా మీ నియోజకవర్గంలో గంజాయి కేసులో కూడా విద్యార్థులు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఏముందన్న? ఇప్పుడు అంతా 100 రూపాయల బాటిల్ 200 చేశాడు, ఇంకా అయ్యి మందు కూడా మంచిది కాదు. తాగుతుంటే 2 గంటలు చేసేవాడు పని, గంట కూడా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఏమో గంట చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఎండలో కూడా తట్టుకునేవాళ్ళు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు ముందు వాళ్ళ. ఎందుకు గంజాయి అన్నీ అలవాటు పడిపోతారు, ఇంకేముంది? మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఏం చెప్తారన్నా? ఇటైతే పని ఏమి లేదన్న. మా ఊరికి గడప గడప ప్రోగ్రాం కూడా మా ఊరికి రాలా, మా పక్కకు రాలా. ముందు మెయిన్ మా పక్క రాలా. ఏదో ఇద్దరు వచ్చారు వాళ్ళ తరఫున, ఏదో స్టిక్కర్లు అంటించుకున్నారు, స్టిక్కర్లు అంటించుకున్నారు వెళ్ళిపోయారు అంతే. గడప గడపకు వచ్చి మీ సమస్యలు ఏంటి? ఏమి లేదు, ఇక లేదు సమస్యలు ఏమి లేదు. ఊరినే వచ్చాడు, వాళ్ళు స్టిక్కర్లు అంటించుకున్నారు వెళ్ళారు అంతే. ఎమ్మెల్యే మాత్రం అడుగు పెట్టలే. అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి నేను అండగా నిలుస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాను. ఎవరికి ఎవరికి నిలుస్తున్నాడు? వాళ్ళకి నిలుచుకుంటున్నాడు కానీ ఎవరికి లేదు. అసలు లేదు లేదు, అది తప్పు అది మాట. మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలను? ఈసారి అయితే మేము అనుకుంటాం అయితే పామారు ఇప్పుడు దాకా గెలవలేదు, ఎంత తక్కువలో పోయినా పోయింది. ఈసారి మేము అనుకుంటాం అయితే కుమార్రాజా వస్తాడు అనుకుంటున్నాం. అది ఎందుకంటే మార్పు కనపడుతుంది కదా, మార్పు. రోడ్లు ఉన్నాయి, గుడివాడ వంతిన బొంకొంది వంతిన ఎప్పుడో పాల్గొట్టారు. ఏదో మొన్న ఏదో వేసారో, ఏదో తూతూ మంత్రం వేసారో, సరిగ్గా రోడ్డు పోసాడా? ఆ గదుకులు గదుకులుగా ఉండే రోడ్డు పామారు హైవే పడింది. రోడ్డు బాగుందా? రోడ్లు బాగాల. రోడ్లు ఏ రోడ్లు బాగున్నాయి? రోడ్లు చేసామంటే మనం మన పేరు 10 మంది చెప్పుకోవాలి,
అంతేగాని చేసాం చేసామంటే ఎవరు చేశారు మీకు మీరు చేసుకున్నారు మీ వెనకాల ఉన్న వాళ్ళు చేసుకున్నారు మీరు కొన్ని కొన్ని వేసుకుంటారు అకౌంట్లో మళ్ళీ వస్తాం రావా మనం అన్నారు వేసుకున్నారు జరిగింది రంగులు వేసుకుంటారు కదా వేసుకుంటాడు రంగులదేముంది రంగులేగా